వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ న్యూస్ తెలంగాణ లో పదవుల కోసం మరికొన్నాళ్ళు నిరీక్షించాల్సిందేనా మంత్రివర్గ విస్తరణ పీసీసీ సారథి నియామకాన్ని నిరవధిక వాయిదా వేసిన కాంగ్రెస్ అధిష్టానం కీలకమైన డిప్యూటీ స్పీకర్ చీప్ విప్ పదవులను ఎందుకు భర్తీ చేయడం లేదు ఆయా పదవుల కోసం ఎదురు చూస్తున్న ఆశావాహులు మరికొన్నాళ్ళు మెచ్చి చూడాల్సిందేనా డిప్యూటీ స్పీకర్ చీప్ పదవులకు మంత్రివర్గ విస్తరణకు లింక్ పెట్టడమే ఆ పోస్టులు భర్తీ అవ్వలేదా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు ఆశావాహుల పరిస్థితి ఏంటి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిది నెలలు కావస్తుంది పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీలో పదవుల కోసం చాలా మంది నాయకులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు అందుకే నామినేటెడ్ పోస్టులను కూడా ఎన్నడూ లేనట్లు వేగంగా భర్తీ చేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే కొన్ని విషయాల్లో స్పీడ్ గా నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం ముఖ్యమైన అంశాలపై ఎడతెగని జాప్యం చేస్తారు కాంగ్రెస్ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర మంత్రి మండలిలో పద్దెనిమిది మందికి అవకాశం ఉండగా ప్రస్తుతం తో సహా పన్నెండు మంది మాత్రమే ఉన్నారు ఇంకా ఆరుగురికి ఛాన్స్ మంత్రి వర్గాన్ని విస్తరించకుండా పెండింగ్ లో పెట్టారు ఇక మంత్రి మండలి విస్తరణే కారణంగా చూపి పిసిసి చీఫ్ ను నియమించలేదు మరోవైపు అసెంబ్లీలో కీలకమైన డిప్యూటీ స్పీకర్ చీఫ్ పదవులను కూడా భర్తీ చేయకపోవడంతో విలువైన సమయం కోల్పోతున్నామని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పదేళ్ల తర్వాత ఎంతో కష్టపడి అధికారం సాధిస్తే అధిష్టానం జాప్యం చేయడం వల్ల ఆ అధికారాన్ని అనుభవించలేకపోతున్నామని ఎక్కువ మంది నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్ లేకుండానే రెండు అసెంబ్లీ సెషన్లు ముగియడం కూడా వారి అసంతృప్తికి కారణమవుతోంది ఈ రెండు పదవులపై చాలా మంది ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు అయితే సీఎం రేవంత్ రెడ్డి కానీ పార్టీ హైకమాండ్ కానీ ఈ విషయంపై దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదని వాపోతున్నారు ఆశావాహులు ఈ రెండు పోస్టులను మంత్రి మండలి విస్తరణకు లింక్ చేసి పెండింగ్ లో పెట్టడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణలో ఆరుగురికి అవకాశం ఉంది కానీ ఆశావాహులు మాత్రం డజన్ మంది ఉన్నారు మంత్రివర్గ విస్తరణకు ప్రధానంగా సామాజిక సమీకరణాలు అడ్డొస్తున్నాయని సమాచారం ప్రస్తుతం కేబినెట్ లో సామాజిక వర్గానికి అవకాశం సామాజిక వర్గం నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పోటీ పడుతున్నారు అదే విధంగా ముదిర సామాజిక వర్గం నుంచి ఒకరికి అవకాశం ఇస్తామని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు దీంతో మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహర్ ఆశలు పెట్టుకున్నారు రంగారెడ్డి జిల్లాకు చెందిన మల్రెడ్డి రంగారెడ్డి రామ్మోహన్ రెడ్డి వంటి సీనియర్లు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి మదన్ మోహన్ రావు ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు ఉమ్మడి నల్గొండ రాజ్ గోపాల్ రెడ్డి రేసులో ఉన్నారు మంత్రివర్గంలో అవకాశం దక్కని నేతలకు రాజ్యాంగబద్ధమైన డిప్యూటీ స్పీకర్ చీఫ్ విపుల్గా గా అవకాశం ఇవ్వాలని చూస్తోంది కాంగ్రెస్ కొందరు సీనియర్లకు ముఖ్యంగా అవగాహన ఉన్న నేతలకు డిప్యూటీ స్పీకర్ చీప్ విప్ పోస్టులను ఇవ్వాలని చూస్తుందట రంగారెడ్డి జిల్లాకు చెందిన సీనియర్ మల్రెడ్డి రంగారెడ్డి రామ్మోహన్ రెడ్డిలో ఒకరికి మంత్రి పదవి ఇంకొకరికి డిప్యూటీ స్పీకర్ లేదా చీప్ విప్ ఇవ్వాలనే ప్రతిపాదన ఉందంటున్నారు అదేవిధంగా లంబాడ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న బాలు నాయక్కు డిప్యూటీ స్పీకర్ చేస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన పరిశీలిస్తుందంటున్నారు మరోవైపు సామాజిక సమీకరణాలు కుదరకపోతే సీనియర్ నేతలు ప్రేమ్ సాగర్ రావు సుదర్శన్ రెడ్డిలతో ఒకరికి ఈ రెండు పోస్టుల్లో ఏదో ఒకటి కట్టబెట్టాలని చూస్తుందంటున్నారు మొత్తానికి పదవుల భర్తీకి పేర్ల పరిశీలనతోనే పార్టీ కాలక్షేపం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఎనిమిది నెలల సమయం ముగిసిందని ఇంకా ఆలస్యం చేయడం వల్ల పార్టీకే నష్టమేనని అభిప్రాయం వ్యక్తమవుతుంది